దేవుడు ఆదుకును సేవకుడు. దేవుని సేవకుల్లో దేవుని చేత నియమించబడిన సేవకులు ఉన్నారు, దేవుని ప్రమేయం లేకుండా సేవ చేసేవారు ఉన్నారు. అయితే వీరిలో దేవుడు ఆదుకునే సేవకుడు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తాడు. రాత్రి మనం నామకార్థపు బోధకుని గురించి, ఒక ఆయన గురించి మనం మాట్లాడుకున్నాం. భార్య చావబ్రతుకుల్లో ఉన్నా సరే కాపాడుకోలేని దుస్థితిలో అతను ఉండగా నిజమైన సేవకుడు బెవింగ్టన్ గారు ప్రార్థించగా ఆమె స్వస్థత పొందింది. ఆ సేవకుడు మారు మనసులోకి వచ్చి దేవుని కొరకు యథార్థంగా పనిచేయటం మొదలుపెట్టారు. చూడండి, అంటే మనకు అర్థమైంది ఏంటి? దేవుడు ఆదుకునే సేవకులు ఉన్నారు, దేవుని ప్రమేయం లేకుండా తమ తెలివితేటలు ఆధారం చేసుకుని సేవ చేసేవారు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఆలోచించబోతుంది దేవుడు ఆదుకును సేవకుడు. ఎవరు దేవుడు ఆదుకునే సేవకుడు ఎవరు అంటే, మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు దేవునికి ఎందుకు సేవకుడు? దేవునికి ఎందుకు సేవకుడు? ఒక రైతు ఒక పనివాణ్ణి తన పొలంలో నియమించుకుంటాడు. రైతు ముఖ్యంగా ఎంత పనున్నా చేసుకుంటాడు. ఆయన ఎప్పుడు పనివాణ్ణి పొలంలో పనికి నియమించుకుంటాడు అంటే, ప్రత్యేకించి పంట చేతికొచ్చేటప్పుడు తొందరపడుతుంటాడు. ఆయన విత్తనాలు విత్తుకున్నప్పుడు పనివారు లేకపోయినా ఒకడే విత్తుకుంటాడు. ఆ పంట విషయంలో తానే జాగ్రత్త తీసుకుంటాడు, కానీ పంట చేతికి వచ్చే సమయానికి పనివారిని పెట్టుకుంటాడు. ఎందుకు తెలుసా? ఒకవేళ ఆ పంట చేజారిపోతుందేమోనని భయం. ఆ పంట చేజారిపోతే తను పడిన కష్టమంతా కూడా వృధా అయిపోతుంది. తను పడిన కష్టమంతా కూడా వృధా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక పనివాడిని, ఒక సేవకుడిని అని పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా పంట రాలిపోతుంది అన్నప్పుడు చూడండి, ఎవరన్నా పనివాడిని పెట్టే ఇవ్వాలే అదంతా కూడా చేతికి దక్కించుకోవాలి అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దేవుడు ఎందుకు తన సేవకుని పెట్టుకున్నాడు, ఆ సేవకుని ఎందుకు ఆదుకుంటున్నాడు, ఆయన ఏంటా పని అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు తన సేవకునిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు తన శిష్యులతో ఒక మాట అంటారు, తెల్లబారిపోయిన పంట చేలను చూపించి పంట కోతకొచ్చింది, పనివారు తక్కువగా ఉన్నారు, పనివారిని పంపించమని యజమానిని వేడుకోండి అంటాడు ఆయన. అంత పనివారు తక్కువగా ఉంటే నష్టమేంటి అనుకుంటున్నారా? పంట కొద్ది సమయానికే నేల రాలిపోతుంది, బాగా తెల్లబారిపోయిన వరి చేను ఏమవుతుందో చెప్పండి. కిందకి ధాన్యం వేలాడిపోయి అలాగే ఉంచేస్తే రాలిపోద్ది కిందకి. పనివాడు అవసరం యజమానికి. దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపిస్తే యేసుక్రీస్తు వారు అంటున్న మాట అది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు పంటను సమకూర్చడానికి పంపించారన్నమాట. ఏంటి పంట? ఆయన పంట ఆయన పిల్లలైన మనమే. ఆయన పిల్లలైన మనమే. మనం దేవుని చేయిజారి నరకాగ్నికి వెళ్ళిపోతున్న తరుణంలో యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి తిరిగి మనల్ని సమకూర్చుకుంటున్నారాయన, సమకూర్చుకుంటున్నారు. అందుకొరకు దేవుడు ఆయన ఆదుకుంటున్నారు. అన్ని పరిస్థితుల్లో ఆయన ఆదుకుంటున్నారు. ఆయన తర్వాత ఎవరైతే ఆ దేవుని పనిని జరిగించడానికి వస్తున్నారో ఆ సేవకులందరినీ కూడా దేవుడు ఆదుకుంటూ
తన పని విషయంలో సహాయం చేస్తున్నారు అందరికీ కూడా. ఆ దేవుని సహాయాన్ని ఎవరు పొందగలరు? దేవుడు ఎవరిని ఆదుకుంటారైనా, ఎవరు దేవుని మీద ఆనుకుంటారో వారిని దేవుడు ఆదుకుంటారు. సేవకుల్లో చాలామంది దేవుని మీద ఆనుకునే వాళ్ళు తక్కువ. ఎవరైతే ఆనుకుంటారో, నాయన పని నీది, నేను నీ పనివాణ్ణి, నాకు సహాయం చెయ్యంటూ ఎవరైతే ఆనుకుంటారో ఆ సేవకులను దేవుడు ఆదుకుంటారు. ఇదే యెషయా గ్రంథంలో చాలా చక్కగా దేవుడు వివరించి వ్రాస్తున్నారు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు మనం చూద్దాం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. చూసారా, నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఇతనే ఎందరో ఈ లోకంలోనికి దేవుని సేవకులుగా అరుదించిన, ప్రత్యేకించి గగనాన్ని చీల్చుకుని వచ్చిన మాట దేవునిది యేసుక్రీస్తు వారి విషయంలో. చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిందట. చూసారా, ఆకాశం నుంచి తండ్రి అయిన దేవుని స్వరం వినబడుతుంది. ఎవరిని గురించి? యేసుక్రీస్తు వారిని. ఆయన బాప్తీసం పొంది ఒడి మీదకి వచ్చారు, దేవుని పనిలోనికి వస్తున్నారని. దేవుని పనిలోనికి వస్తున్న ఆయన్ని దేవుడు చూసి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. దేవుని సేవకు అవసరమైన వాడైనా యేసుక్రీస్తు వారే గనక ఈ పరిచర్యను ప్రారంభించకపోతే ఆత్మలు నరకానికే జారిపోయేవి, మనుషులందరూ పాతాల వశమైపోయేవారు. ఇంత గొప్ప రక్షణ రక్షకుడు బోధించడం వలన ప్రారంభమైందని పౌలు గారు హెబ్రీ పత్రికలో చెప్తున్నారు. ఇంత గొప్ప రక్షణ, ఆయన వచ్చి దేవుని మనస్సును ఆయన మాటల ద్వారా ప్రజలకు తెలియజేసి వారి హృదయాలను మార్చి దేవుని తట్టు త్రిప్పుతున్నారు ప్రేమిన వారు. చూడండి, అందుకే అంటున్నారు నా ప్రాణానికి ప్రియుడు, నేను ఏర్పరచుకునేవాడు, నేను ఆదుకునే నా సేవకుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. 61వ అధ్యాయము యెషయా గ్రంథం మొదటి వచనం మనం చూస్తే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను. ఎందుకు యెహోవా ఆత్మను దేవుడు ఆయన మీద ఉంచారు అంటే చెప్తున్నారు, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపినాడు. యెహోవా ఆత్మ నా మీద ఉంచి ఉన్నాడు, నా మీదకి దిగి వచ్చింది, ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూసారు ఈ మాటలన్నీ ఎలా ఉన్నాయో. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది, నన్ను పంపి ఉన్నాడు.
ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తుంటే దేవుని ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ప్రేమైన వారలారా, యెషయా గ్రంథం 48:16 చూద్దాం. 48:16 ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలం మొదలుకు నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నన్ను పంపెను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మామూలుగా రాలేదు. దేవుడు పంపగా ఆత్మను పొందుకుని లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఎందుకు కారణం అంటే, కింద వచ్చిన వాళ్ళు చెప్తూ 42:2, అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును. అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును. 4 కూడా చూడండి, భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగలడు. న్యాయం అది కరువు అయిందట భూలోకంలో. ఏది మనిషికి న్యాయం? ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ తిరిగి చేరటం న్యాయం. దేవుళ్ళ నుంచి వచ్చిన మనిషి తిరిగి దేవుని చెంతకు వెళ్ళలేకపోతున్నాడు. ఈ లోకానికి వచ్చి తాము బ్రతుకుతూ చివరికి మరణించి నరకానికి వెళ్ళిపోతున్న మనుషులను దేవుని తట్టుకు త్రిప్పే ఒక అద్భుతమైన శక్తి స్వరూపమే యేసుక్రీస్తు వారు. ఇది న్యాయం, న్యాయం తీరుస్తానంటున్నారు ఆయన. యెషయా గ్రంథం 9:7 చూద్దాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడు. ఎవరు రాజ్య పరిపాలన చేస్తారు? యేసుక్రీస్తు ప్రభువు. దేనికి? న్యాయమును కనపరచడానికి. 11:4 యెషయా గ్రంథం 11:4, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయుడు. చూడండి, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండన చేత లోకమును కొట్టును. చూసారు, ఇవన్నీ ఆయన తీర్చే తీర్పు. న్యాయం చేస్తున్నాడు ఆయన, బీదలను ఆదుకుంటున్నాడు. న్యాయము చేసే గొప్ప రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కోర్టులు సరిపోవటం లేదు ఇప్పుడు ఈరోజు. ఎందుకంటే మనిషికి మధ్య గొడవలు దేనికి అంటే ఈ లోకంలో బ్రతకడానికే. నా సరిహద్దుల్లో రాడేశాడండి, నా ధనాన్ని దోచుకున్నాడండి, మాకిద్దరికీ ఆస్తి తగాదా ఉందండి, ఎన్నో సమస్యలు ఇవన్నీ కూడా. ఇంతకీ మరణిస్తే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, దాని విషయంలో ఏమన్నా ఉందా? తగదంటే ఏమీ లేదు. బ్రతుకుండగా ఉన్న ఈ శరీరం కోసమే అంత ఆలోచన. కోర్టులు చట్టాలు ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడుతున్నాయి? ఆత్మను రక్షించడానిక? మనిషి హక్కులు సంపాదించుకుని, ఆస్తులు సంపాదించుకుని, పక్కవాడి మీద గెలిచి ఉద్ధరించడానికి. కానీ రక్షకుడు ఆత్మను గురించి మనుషులకు అవగాహన కల్పించడానికి, పరలోకం చేరడానికి ఆయన న్యాయం తీరుస్తున్నాడు. నిజమైన న్యాయం తీరుస్తున్నాడు ఆయన. ఇలాంటి న్యాయం ఇంతవరకు ఏ చట్టాల్లోనూ లేదు. అందుకే ఈ లోకానికైనా వచ్చి ఉన్నాడు ఆత్మను కలిగి అని చెప్తుంది లేఖనం. 16:5 కూడా చూద్దాం. యెషయా గ్రంథం 16:5,
కృప వలన సింహాసనం స్థాపించబడును, సత్య సంపన్నుడే దాని మీద కూర్చుండి తీర్పు తీర్చువగడు, కలడు దావీదు గుడారంలో అతడు ఆసీనుడై న్యాయం విచారించుచు న్యాయం జరిగించుటకై తీవరించునట. తీవరించును ఆ పదం చూసారా, దేనికి తొందరపడుతున్నాడు ఆయన? న్యాయము, న్యాయము అంటున్నాడు ఆయన. ఈ ప్రపంచంలో మేధావులు అన్నవారికి అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదు. ఆస్తులు సంపాదించుకోవడానికి రాలేదు, ఉన్నదంతా విడిచిపెట్టి. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి కూడా చూడలేదు అన్నాడు ఆయన. కుటుంబాన్ని ఏమైనా డెవలప్ చేసుకోవడానికి వచ్చాడా? కుటుంబాన్ని విడిచిపెట్టి సమాజంలో తిరుగుతున్నాడు ఆయన. ఏంటి మరి బోధకుడు దేనికి బోధించినట్టు? ఆత్మ కనబడుతున్న ఈ శరీరం ఆత్మ చేత నడిపింపబడుతుందని, శరీరం గురించి ఆలోచిస్తున్న మనుషులకు ఆత్మ విషయమే అవగాహన కలిగిస్తూ మరణం తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకుండా సత్యమార్గాన్ని నడిస్తే పరలోకం మీ కొరకు ఎదురు చూస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ వారిని దేవుని తట్టు త్రిప్పారు, నీతి న్యాయములు తట్టు త్రిప్పారు, దేవుణ్ణి తెలుసుకోవటం నేర్పించారన్నమాట. చూసారా రక్షకుడు చేసిన కార్యం అది. అందుకొరకు ఆయన రెండవ వచనం, అతడు కేకలు వేయడు అరవడు, న్యాయం తీర్చేవాడు, న్యాయం తీర్చే న్యాయాధిపతులు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే న్యాయం తీర్చే న్యాయాధిపతులు. మాట్లాడొద్దన్నానా అని గట్టిగా అరుస్తుంటాడు ఆయన. ఇంకెవరు మాట్లాడరు, ఆర్డర్ ఆర్డర్ అంటే ఎవరు మాట్లాడరు. అలా అరిచేవాడు కాదు ఆయన. కేకలు వేయడు అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడనివ్వడు. అంత సాఫ్ట్గా తన పనే వేరన్నట్టుగా, అసలు ఈ లోకానికి సంబంధం లేనట్టుగా మనిషికి వింతగా కనబడుతున్నాడు ఆయన, చూసేవారికి వింత. అందరూ ఏమంటారు, కోటి విజయలు కూటు కోసమే కదండి అంటుంటారు. మరి ఎలాగండి కష్టపడకపోతే ఎలా బ్రతుకుతాం అంటుంటారు. ఆయన ఏమన్నా అన్నాడు ఎప్పుడైనా మాట? లేదు. లోకంలో జీవిస్తున్న లోకానికి అతీతంగా ఆలోచనలు కలిగి ప్రజలను అప్రమత్తం చేస్తున్న గొప్ప నాయకుడు, న్యాయాధిపతి ఈ సేవకుడు, దేవుడు ఆదుకొను సేవకుడు యేసుక్రీస్తు. మూడవ వచనంలో, నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనుపునార వత్తిని ఆర్పడు. నలిగిన రెల్లును ఎవరైనా ఏం చేస్తారు? విరిచేస్తారు. మకమకలాడుతూ సరిగా వెలగని ఆ జనపునార వత్తిని ఊది వెలిగించాల్సిందాన్ని ఏం చేస్తారు? ఆర్పేస్తారు. కానీ అతడు ఆర్పడు, అతడు విరవడు. మరి ఏం చేస్తాడు ఆయన? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. తర్వాత మాట చూడండి, ఎందుకో చెప్తున్నాడు ఆయన, గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. చూసారా, నేను వచ్చింది ఎందుకు? జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి. అందుకే విరవడు, ఆర్పడు, వృద్ధి చేస్తున్నాడు ఆయన, బాగు చేస్తున్నాడు ఆయన, జీవాన్ని ఇస్తున్నాడు ఆయన, అందుకే వచ్చానంటున్నాడు ఆయన. అతడు సత్యమును అనుసరించి న్యాయం కనబరుచును, భూలోకమున న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. తర్వాత మాట, ద్వీపములు అతని బోధ కొరకు, ద్వీపములు కనిపెడతాయట అతని బోధ కొరకు. ఆ బోధ మొదట్లో వింతగాను ఆశ్చర్యంగాను అనిపించిన ఆ బోధ కొరకు ద్వీపాల ద్వీపాలు కనిపెడుతున్నాయి. ఎన్నో ఖండాలు ఖండాలు మార్పు చెందిన ఈరోజు 49వ అధ్యాయము
మొదటి నుంచి చూస్తే, ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకుని ఆయన నామమును జ్ఞాపకం చేసుకొనను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం నా దేవుని యొద్దే ఉన్నది, యెహోవా దృష్టికి నేను గనుడనై తిని, యెహోవా దృష్టికి నేను గనుడనై తిని, నా దేవుడే నాకు బలమాయెను. చూసారా పదాలు? యెహోవా దృష్టికి నేను గనుడనై తిని, నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబుడు తిరిగి రప్పించుటకు, యాకోబు అంటే ప్రజలను తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు అయినట్టు ఎంతో స్వల్ప విషయం. ఇశ్రాయేలులని యూదా వారిని కాపాడడం కాదయ్యా నువ్వు చేయాల్సింది, అది చిన్న విషయం అది అంటూ, భూ దిగంతముల వరకు నీవు నేను కలుగజే రక్షణకు సాధనమగుటకై. ఎవరికి చెప్తున్నాడు? తన సేవకునికి, తన ఆదుకునే తన సేవకునికి దేవుడు చెప్తున్నమాట. భూ దిగంతముల వరకు నీవు నేను కలుగజే రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని నేను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును. చూడండి, మనుషుల చేత నిరాకరింపబడిన వారు ఎవరు? జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేస్తారు, అధికారులు నీకు నమస్కారం చేస్తారు. రాజులు లేస్తారు, అధికారులు నమస్కారం చేస్తారు. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న మాటలు ఈయనట. జనులకు అసహ్యుడట, నిజమేనా? మనుషులు నిరాకరింపబడిన వాడట, ఎవరు అంగీకరించరు ఈయన్ని. నిర్దయాత్మల సేవకుడట, నిర్దయ దయ కాదు, నిర్దయాత్మల సేవకుడట, కఠినంగా ఉన్నవారికి సేవకుడు. ఈ లోకానికి వచ్చింది సేవ చేయడానికి అంటాడు ఆయన. పాపులైన మనుషులకు, దయాదాక్షిణ్యములు ఎరిగిన మనుషులకు, కఠినత్వం కనబరుస్తున్న మనుషులందరికీ సేవ చేసి వారందరినీ శరీర ఆలోచనలో నుంచి విడిపించి ఆత్మకు సంబంధించిన మార్గంలో నడిపించడానికి దేవుడు ఆదుకునే సేవకుడుగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. నా గొడవ నీకు ఎందుకంటారు? అలాగే ఈయన అనుకోలేదు, ఈయన అనుకోలేదు. చూడండి ప్రేమని వల్ల ద్వీపములైన బోధకురు కనబెడుతున్నాయి. తర్వాత మాట 5వ వచనం, ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనములకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడిని యెహోవా. అదండి విషయం. 5వ వచనంలో చెప్తున్నాడు అసలు విషయం. ఎందుకు ఈ సేవకుడు, ఎందుకు ఇతను నియమించటం, నేను ఆదుకున్న ఆ సేవకుడు అని ఎందుకు అంటున్నారు అని మనం ఆలోచిస్తే ప్రేమిన వర్లరా, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి దాని మీదనున్న జనములకు
అంటే ఆకాశం ఇందుకొరకే, భూమి ఇందుకొరకే అన్నట్టుగా దాని మీద ఉన్న జనములకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న ఈ దేవుడని యెహోవా. మీకు మీకు ఏమర్థమవుతుంది మాట చదువుతుంటే? వర్షం బాగా కురుస్తుంది, పంటంతా నాశనం అయిపోయింది, రైతు ఆ చేలోకి వెళ్ళి దేవుకుంటున్నాడు పాప. ఇప్పుడు అలాంటి వాడిని పిలిచి, ఎందుకయ్యా ఇప్పుడంత తడుస్తూ పోతిపోయిందిలే, నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకంటే అని అంటాడు. నీకేం తెలుసు బాబు, రాత్రనక పగలనక కష్టపడ్డాను, ఎన్నో అప్పులు చేసి పెట్టుబడి పెట్టాను, పంటంతా నాశనం అయిపోతుంది అంటూ ఉంటాడు ఆయన. మరి ఇక్కడ ఏమర్థమవుతుంది? మళ్ళీ చదువుతున్నా చూడండి, ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి. కష్టం, ఆయన కష్టాన్ని చెప్పుకుంటున్నాడు. ఆయన ఆకాశాన్ని సృజించాను, దాన్ని వాటిని విశాలపరిచాను, భూమిని అందులో పుట్టిన సమస్తాన్ని పరిచాను. దేనికి పరిచావయ్యా? దేనికి సిద్ధపరిచావయ్యా? అంటే నాకు ఫలాలు కావాలి. ఏంటా ఫలాలు? మనుషులే నా కొరకు బ్రతికేవారుగా వారు మారాలి, నా చెంతకు తిరిగి చేరాలి. అందుకోసమే ఆకాశ విశాలాన్ని నేను సృజించాను, విశాలపరిచాను, భూమిని అందులో పుట్టిన సమస్తాన్ని, భూమిలో నుంచి పుట్టిన సమస్తాన్ని పరిచాడట. ఎవరి కోసం పరిచాడు? ఏ చెట్టు ఫలాన్ని మనిషే కదని తింటాడు ఈరోజు. పరిచాడు మనిషి కొరకు, ఆకాశం మనిషి కొరకు, భూమి మనిషి కొరకు. దాని మీదనున్న జనులున్నారే వారికి ప్రాణాన్ని, దానిలో నడుచు వారికి జీవాత్మను, ప్రాణమును ఆత్మను ఇచ్చి వారిని బ్రతికిస్తున్నా నేను అంటున్నాడు ఆయన. మనిషికి జీవాత్మనిచ్చి ప్రాణాన్ని దయచేసి బ్రతికిస్తున్నాడట మనిషిని. ఎందుకు? ఎందుకు? నాకు ఫలాలు రావడానికి, నా యుద్ధకు తిరిగి చేరడానికి. అలా జరగని పక్షంలో, అలా నా చెంతకు రాని ఈ తరుణంలో అప్పుడు నేను ఆదుకుని నా సేవకుని పంపిస్తున్నాను. అంటే సేవకుడు ఎందుకు వచ్చాడనమాట ఈ లోకానికి? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు వారు పనేంటి లోకంలోను? ధనం కూర్చుకోవడానికి వచ్చాడా? రాజ్యాలను కూర్చుకోవడానికి వచ్చాడా? మేడల మిద్దులు కట్టుకోవడానికి వచ్చాడా? మరి ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడమ్మా ఆయన? అదే చెప్తున్నారు ఆయన. దేవుడికి ఎక్కడైతే నష్టం కలిగిందో ఆయనకి, మహా మహోన్నతునికి, అక్కడ వచ్చాడు ఆయన. ఇంత కష్టపడ్డాడు దేవుడు, ఇంత సృజించాడు దేవుడు. ఇదంతా వీరి కోసమే. వీరు అక్కడికి రాలేకపోతున్నారు. ఇప్పుడు మనల్ని అక్కడికి చేర్చడానికి, దేవుని ఆశను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి దేవుని సేవకునిగా పనిచేసిన గొప్ప రక్షకుడు యేసుక్రీస్తు వారు. అందుకే అపోస్తలులు కూడా ఏమంటారంటే, తన సేవకుని పుట్టించి అంటారు. యేసుక్రీస్తు వారు సేవకుడిగా వచ్చాడండి లోకానికి. అందుకు యెహోవా ఎలా సెలవిస్తున్నారట, ఏమని? ఆరో వచనం, గుడ్డి వారి కన్నులు తెరచుటకు. ఎవరి కన్నులు? గుడ్డి వారి కన్నులు తెరచుటకు. గుడ్డివారి కన్నులు ఎందుకు తెరవాలి? ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి, దానిలో ఉన్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇస్తున్నా సరే చూడలేకపోతున్నా, ఆ నేత్రాలు తెరవబడాలని. గుడ్డివారి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకు. ఏంటి బంధకాలు? పాప బంధకాల్లో బంధింపబడిన వారిని విడుదల చేసి జీవం వైపు నడిపించడానికి, చీకట్లో నివసించి వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు. అంటే దేవుడి ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి, భూమిని అందులో ఉన్నదంతటిని సమస్తమును పరిచి, దాని మీద ఉన్న మనుషులందరికీ సిద్ధపరిచి ప్రాణాన్ని జీవాత్మను ఇస్తున్నా సరే వారు ఎందుకు తిరిగి ఆయన చెంతకు చేరడం లేదో లోపాన్ని చూపిస్తున్నారు. ఇక్కడైనా లోపాన్ని చూపిస్తున్నారు. మీరు ఎవరికో, నేను ముందు వెళ్ళిపోతున్నాను, వెనకాల వచ్చే ఇదిగో మీకు కావాల్సిన డబ్బులు ఇస్తున్నాను దారికి వచ్చి కానీ చెప్పేసి వెళ్ళిపోయారు మీరు. అతడు రాలేకపోయాడు,
మళ్ళీ వచ్చి మీరే ఎందుకు రాలేదంటే నాకు సూప్ సరిగ్గా కనపడదు, ఎటు వెళ్తున్నానో తెలియదు, నన్ను ఎవరన్నా నడిపిస్తే తప్పన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? సమస్తాన్ని సృష్టించి నా కోసం బ్రతికి నా చెంతకు రండి అని పిలుస్తున్నా సరే రాలేకపోతున్నారంటే వీరు గ్రుడ్డితనంలో ఉన్నారని గ్రహించి యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆ గ్రుడ్డితనాన్ని తొలగిస్తున్నారు ఆయన. ఇది ఆత్మీయ అంధత్వం, నిజాన్ని గ్రహించలేని అంధత్వం ఇది. చూసారా? తర్వాత పాపపు బంధకాలు, అది దాస్యంలో చిక్కుకోవడం అంటే అపవాది సంఖ్యల్లో చిక్కుకున్నారు, దురాశల బారిన పడిపోయారు మనుషులు ఈరోజు. ఏ మనిషి ఆలోచిస్తున్నాడు చెప్పండి? ఏ మనిషి అయినా స్వర్గం కోసం ఆలోచిస్తున్నాడా? అందున దేవుని కోసం ఆలోచిస్తున్నాడా? తన బ్రతుకు ముగిసిపోగానే ఏమవుతుందని ఆలోచిస్తున్నాడు? ఏమీ లేదు. పండు ముసలయ్యేవాడికి కూడా ఈ లోకంలో ఇంకా ఏదో అనుభవించాలనే ఆశ. వారిని పాప బంధకాల నుంచి విడిపించడానికి, చీకటిలో బందీ గృహంలో, చీకటిలో నివసించే వారిని విడిపించడానికి, బందీ గృహంలో నుండి వారిని వెలుపలికి తేవడానికి, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాను అంటున్నాడు ఆయన. చూడండి, నీ చేయి పట్టుకున్నాను, నీతి విషయంలో పిలిచాను, ఈ విషయంలో నువ్వు పనిచేయాలి, ఈ విషయంలో నువ్వు పనిచేయాలి, వారందరిని విడిపించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రకారం ఆయన కష్టపడుతున్నా సరే ప్రజలు గ్రహించలేకపోతుండేవారు. ఆయన ఎందుకు కార్యాలు చేసేవాడు ఎవరికి అర్థమయ్యేవి కాదు. ఆయన బాగు చేస్తాడని మనుషులు తండోపుతండాలుగా వచ్చేవారు, ఈయన ఆహారం పెడతాడని తండోపుతండాలుగా వచ్చేవారు. అంతే తప్ప కానీ ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఏమని వాడు స్వస్థపరిచి ఎక్కడ చెప్పకండి అయ్యా, నా సేవకు ఆటంకం జరుగుతుందంటే అందరికీ చెప్పేవారు. చూడండి, ఇదే విషయాన్ని మరలా యేసుక్రీస్తు వారి జీవితంలో ఎలా నెరవేరుందో మత్తయి గారు రాస్తూ మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 16వ వచనంలో, ఆయన వారందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాడు. ఇంకా మనం ఆలోచించగలిగితే మాట కోసం, చాలామందిని కనికరిస్తూ ముందుకు కొనసాగుతుండేవాడైనా ఇలా ఆయన బాగు చేస్తున్నప్పుడు చాలామంది ఆయన చంపేయాలని చూశారు. 14వ వచనం చూద్దాం చూడండి, అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయన ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడించారు, ఆయన వారందరినీ స్వస్థపరిచి పంపించేశారు. ఎక్కడే చెప్పొద్దని చెప్పారు. ఒక పోరాటం అండి అయింది. 3.5 సంవత్సరాల ఆయన సువార్త ప్రకటన దినాలలో గొప్ప పోరాటం. దేవుడు ఎందుకోసమైనా ఎన్నుకున్నాడు? ఎరిగినవాడు ఆయన, ఆయన సేవకుని నేను ఎందరో మరోనేత్రాలను వెలిగించాలి, పాప బంధకాల నుంచి విడిపించాలి, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించాలి, బందీగృహం నుంచి వెలుపలికి తేవాలి. అందుకోసం మనుషుల మధ్యకి వెళ్ళి పనిచేస్తున్నా, ఆయన చంపేయాలనుకుంటున్నారట, చంపేయాలనుకుంటున్నారట. 17వ వచనంలో, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగినది. ఏదనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమును కృష్ణుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను, ఈయన అన్ని జనులకు న్యాయవిధిని ప్రచురము చేయును, ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు, విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలం చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విడవడు, మకమకలాడుచున్న అవిసనారును ఆర్పడు, ఈయన నామందు అన్ని జనులు నిరీక్షించెదరు అన్నదే. ప్రజలందరూ ఆయన తట్టు తిరిగే విధంగా ఈ లోకంలో ఆయన ప్రకటిస్తున్నారు, కార్యాలు చేస్తున్నారు. ఇది యెషయా గారు చెప్పిందే జరుగుతుంది. యేసుక్రీస్తు వారిని నెరవేరుస్తున్నారు తన జీవితంలో. 58వ అధ్యాయము యెషయా గ్రంథం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, యాభై ఎనిమిది 2, తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేయించు,
నా మార్గమును తెలుసుకుని కనపరుచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. ఎలా మారారు వీళ్ళలాగా? ఆయన బోధించడం ద్వారా. ఆయన బోధిస్తున్నారు ప్రేమణ వరలో. రెండు యెషయా గ్రంథం 42 యెహోవానకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ప్రజల కొరకు నిబంధనగా, అన్ని జనులకు వెలుగుగా, నిబంధన అంటున్నారు. యెషయా గ్రంథం 49:8 చూద్దాం చూడండి. నిబంధన అంటున్నారు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించితిని, నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, బయలువెళ్ళడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. చూసారా, నిబంధనగా నిన్ను నియమించాను. నిబంధన, యేసుక్రీస్తు వారి నియామక నిబంధన. బయలువెళ్ళుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై అందుకు నిన్ను ఆదుకుంటున్నాను, అందుకు నిన్ను కాపాడుతున్నాను, అందుకు ప్రజలకు నిబంధనగా నిన్ను. అంటే ఎందుకు ఈ సేవకుని దేవుడు ఆదుకుంటున్నారంటే, విడిపించడానికి అన్నమాట. ప్రజలు బంధింపబడిన వారిని విడిపించడానికి, చీకటిలో ఉన్న వారిని బయటికి నడిపించడానికి, దేశాన్ని చక్కపరచడానికి, పాడైన స్వాస్థ్యాలను పంచిపెట్టడానికి ఈయన్ని కాపాడుతున్నారట దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని కాపాడుతున్నారట దేవుడు, వారిని కాపాడడానికి. నన్ను ఆయన కాపాడితేనే కానీ మిమ్మల్ని ఈ మాటలతో నేను కాపాడలేను, అవునా కదా? మీరు చెప్పండి. నాకు ఆయన నేర్పకపోతే మీకేం నేను నేర్పలేను. అలాగే యేసుక్రీస్తు వారిని చేయి పట్టుకుని ఆయన ఆదుకుంటున్నారట. ఏమంటే, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన తర్వాత పట్టుకుని ఉంటారని దేవుడు చేయి పట్టుకుని ప్రజలందరినీ విడిపించడానికి వాడుకుంటూ, చివరికైనా సిలువ మరణానికి వెళ్ళినప్పుడు సిలువ మీద ఒక మాట అంటారు, ఆయన, నా దేవా నన్ను ఏల చెయ్యి విడిచితివి, నా చెయ్యి ఏల విడనాడితివి అంటారు ఆయన. చూసారు, అంటే ఇప్పుడు ఇంత కొరకు పట్టుకున్న చెయ్యి ఈ పని నెరవేర్చగానే విడిచిపెట్టాడు ఆయన. ఆయన ఆదుకుని సేవకుడు యేసుక్రీస్తు. మత్తయి సువార్త నిబంధన 26:10 27-28 చూస్తే, మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం, క్రొత్త నిబంధన రక్తం అన్నది కింద చూడండి. క్రొత్త నిబంధన అంటే ఒక నిబంధనను మనతో స్థిరపరుస్తున్నారు ఆయన. నిబంధన అంటున్నారు. ఆ తర్వాత మాటే, అన్య జనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను, ప్రజల కొరకు నిబంధనగా నియమించాను. ఆయనే నిబంధన. అన్య జనులకు వెలుగుగా నియమించాను అంటున్నారు. ఇందాక మనం చదువుకున్న మాటలో ఒకసారి మనం చూస్తే 49:6 రెండో మాట మనం చూస్తే, అన్య జనులకు వెలుగై ఉండనట్లు నిన్ను. అన్య జనులకు వెలుగై ఉండాలి. మనం అందరం ఎవరు? అన్ని జనులు అండి, ఇశ్రాయేలులం కాదు మనం. మనకిప్పుడు ఆయన వెలుగు. ఇప్పుడు ప్రపంచంలో రక్షింపబడిన వారిలో ఇశ్రాయేలు ఎక్కువ మంది ఉన్నారా, అన్ని జనులు ఎక్కువ మంది ఉన్నారా? అన్ని జనులందరికీ వెలుగుగా నియమింపబడిన వాడు ఆయన. లూకా సువార్త 2:32 చక్కని ఒక మాటను మనం చూడొచ్చు అక్కడ.
సుమయోను గారు మాట్లాడుతున్న ఆ మాట, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా. చూసారా, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా అట. ఆహా, చిన్నోడండి, 8 రోజులు పసికి ఉందండి యేసుక్రీస్తు వారు. ఆయన చూసి సుమయోను గారు పండు ముసలైన మాట్లాడుతున్న మాట, అన్ని జనులకు నువ్వు వెలుగుగా ఉన్నావయ్యా నాదా. దేవుణ్ణి నియమించారు ప్రేమ వాళ్ళు. యోహాను సువార్త 8:12, యోహాను సువార్త 8:12, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక, జీవపు వెలుగు కలిగి నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉండును, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉండును. అలా జీవపు వెలుగులోనికి అందరూ రావడానికే దేవుడు ఆయనను ఈ లోకానికి తన సేవకునిగా పంపించి ఆదుకున్నారాయన. దేవుడు ఆదుకున్న సేవకుడు. మనందరికీ జీవం అందుతుందా? ఈ వెలుగు అందుతుందా? అయితే సేవకుని బాటలోనే ఉన్నాం మనం, లేదా కామెడీ ఏమన్నా చేసుకుంటున్నామా ఇక్కడ, లేదంటే ఏమన్నా పొగడ్తల కార్యక్రమం సన్మాన కార్యక్రమాలు ఏమైనా పెట్టుకుని వాక్యాన్ని విస్మరిస్తున్నావా? మార్గం తప్పిపోయినట్టే మనం. జీవపు వెలుగు యేసుక్రీస్తు వారు. ఈ మాటలన్నీ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటే మీకు అర్థమవ్వాల్సింది, దేవుడు ఆదుకును సేవకుడైన, దేవుడు ఆదుకును సేవకుడు. దేవుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆదుకుంటున్నారు చెప్పండి? ఎందుకు ఆదుకుంటున్నారు? మనల్నందరినీ ఆయన రక్షించడానికి, మనల్నందరినీ విడిపించడానికి. యేసుక్రీస్తు వారి చేయి దేవుడు ఎందుకు పట్టుకున్నారు? అంటే దేవుడు చెయ్యి పట్టుకోకపోతే ఒక బోధకుడు ఒక వ్యక్తిని రక్షించలేడన్నమాట. మీకు అర్థమవుతున్నాయి మాటలు? అలా రక్షించిన, రక్షింపబడిన వ్యక్తి దేవునికి చెందినవాడుగా ఉండలేడన్నమాట. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూడలేరు. పరిశుద్ధత చాలా ముఖ్యమైనది. యేసు క్రీస్తులో నివసించింది అదే. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. అంటే దేవుడు మన చేయి పట్టుకోవాలంటే, దేవుడు మనల్ని తన సేవకునిగా ఆదుకోవాలంటే, మనల్ని నడిపించాలంటే, మన ద్వారా కార్యాలను జరిగించాలంటే, ఆయనకి ఇష్టమైన వారిగా మనం బ్రతకటం నేర్చుకోవాలి. ఇశ్రాయేలు అందరినీ నా సేవకుడు అంటారు ఆయన. ఇప్పుడు క్రైస్తవులు అందరూ దేవుని సేవకులే. అందరికీ బాధ్యత ఉంది, ఆత్మల పట్ల ప్రతి ఒక్కరికి భారం ఉంది. మరి ఆ కర్తవ్యాన్ని ఎవరు నిర్వర్తించగలరు? తన బ్రతుకును ముందు జాగ్రత్త పరుచుకున్నవారు. 30 సంవత్సరాల పాటు తల్లిదండ్రుల అధీనంలో బ్రతికి 30వ సంవత్సరాల బాప్తిస్వం పొంది 40 రోజుల పాటు అపవాదితో యుద్ధానికి వెళ్ళిపోతాడు ఆయన, అరణ్యంలో శోధింపబడ్డానికి. చూసారా, మనం బాప్తిస్మం పొందగానే ఇంటికి వెళ్ళి కూర వండుకోవాలని ఆలోచిస్తాం. మన ఆలోచనలన్నీ వేరు. ఆయన బాప్తిస్మం పొంది ఈ ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించారు ఆయన. మరి మనకుందా ఆలోచన? నీ బ్రతుకును నువ్వు కాపాడుకోకపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు. నువ్వు అపవాదికి దారిచ్చే వాణివైతే ఖచ్చితంగా దేవుడిని చేయి విడిచిపెట్టేస్తారు. అపవాది కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమంది, ఏమన్నాడు అపవాది సాతానుడు? ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను చూపించి నీవు నాకు మొక్కితే చాలా అవన్నీ ఇచ్చేస్తానంటున్నాడు యేసుక్రీస్తు వారికి. మొక్కారా? మీరు నేను అయితే మొక్కకుండా ఉంటామా? పవిత్రతను కోల్పోతాం, పరిశుద్ధతను కోల్పోతాం. లోకాశల వైపు ఆలోచన మొదలు పెట్టావంటే నువ్వు ఆత్మీయంగా పతనావస్థలోకి వెళ్ళిపోతానని అర్థం. ఒకప్పుడు నీ మొదటి భక్తి ఎలా ఉందో ఆలోచించాలి. దేవుని కోసం పరుగులు తీసాం,
రాను రాను రాజుగారి గుర్రం గాడిదైందట సామెత. రాను రాను రాజుగారి గుర్రం గాడిద ఎందుకయింది? అలాగే మన బ్రతుకులు కూడా కుంటుతనంలో వెళ్ళిపోతుంటాయి. కొరచవుతుంటాం మనం, ఎదగం ఓ మొక్క వేస్తే ఎదుగుతుంటుంది అది. అదేంటో మరి పైకి మనం దిగుతుంటాం కిందకి. ఆత్మీయత సన్నగిల్లిపోతుంది. ఎవరు చేయబట్టుకుని లోకానికి పంపించి ఆదుకుని ప్రజలను రక్షించడానికి ఉపయోగించుకున్నాడో ఆ సేవకుడు తన ప్రాణాన్ని పెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు ఆ సేవకుని పని ఆయన సేవకులుగా ఆయన శిష్యులుగా ఉన్న మన మీద ఉందా భారం? మన మీదే ఉందా భారం? యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చూద్దాం చూడండి. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేశాను, అతడు తను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా, తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. ఎవరు తను తాను అప్పగించుకుంది? ఎవరు ఎవరమ్మా తను తాను అప్పగించుకుంది? ఎవరు ఆయన సంతానం? ఎవరు మనం చూసామట. ఆయన సంతానం చూచును. సంతానం చూస్తూ ఊరుకుంటుందా? ఆయన అలా చనిపోవడం చూసి ఊరుకుంటామా? చెప్పండి. మళ్ళీ అడుగుతున్నా, అందరు సమాధానం చెప్పండి. ఆయన అలా సిలువ మ్రాణి మీద చనిపోతే మన అందరూ ఊరుకుంటామా? ఊరుకోం. మరి ఏం చేస్తాం? ఏం చేస్తామండి? రోడ్డు మీద వెళ్తున్నాం మనం, సడన్గా ఎవరో మోటార్ సైకిల్ గుద్దుకుని పడిపోయాడు, తలకాయ పగిలిపోయింది, చస్తాడో బతుతాడో తెలియదు, రక్తం వచ్చేస్తుంది, కొట్టుకుంటున్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? కంగారు అయిపోరా? గబగబా గబగబా వచ్చే వాహనాన్ని ఆపేస్తారు, చచ్చిపోయేలా ఉన్నాడు, ముందు హాస్పిటల్కి పోతాండి. ఏ ఎందుకని? బ్రతికించడానికి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నారు, మరి మీరేం చేస్తారు? కింద రాయబడింది అతడు దీర్ఘాయుష్మంతుడగునట. ఆయన తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూసినందు చేత అతడు ఏమయ్యాడట? ఒక తండ్రికి పిల్లలు ఉన్నారనుకోండి, ఈ తండ్రి ఏదో ప్రమాదంలో పడిపోయాడు ఎక్కడో, గబగబా బిడ్డలు వెళ్ళి చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి మొత్తం బ్రతికించుకున్నారు. ఆ తండ్రిని అడిగితే సమయానికి నా ఇద్దరు కొడుకులు రాకపోతే నన్ను ఎవరో పట్టించుకోరు, అక్కడ చోటు కాని చోట్లు నేను పడిపోయాను అని బాధపడుతున్నాడు. అంటే కొడుకులుండి ఏం చేసుకున్నారు? కొడుకులుండి ఏం చేసుకున్నారమ్మా? బతికించుకున్నారు. మరి యేసుక్రీస్తు వారికి మనమంతా సంతానంగా ఉండి ఏం చేస్తున్నాం? అతడు దీర్ఘాయుష్మంతుడగును. అతడు దీర్ఘాయుష్మంతుడగును అంటే అర్థమేంటి? అర్థమేంటి? ఏ పని నిమిత్తమైతే దేవుడు అతన్ని సేవకునిగా ఆదుకున్నారో ఆ పని కొనసాగుతూనే ఉండాలి. అంతేనా? ఆ పని ఎవరు చేయాలి? ఇప్పుడు అతని సంతానం. అప్పుడు అతడు దీర్ఘాయుష్మంతుడు. నేను పట్టుకున్నది యేసుక్రీస్తు వారి చెయ్యి, నిలబెట్టింది ఆయన్ని ప్రజలందరినీ రక్షించడానికి. కానీ అతని సంతానం ఆ పనిని కొనసాగిస్తున్నారు. అందుకతడు ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మీ ప్రాంతాల్లో జీవించాలి అంటే మనమంతా కూడా పనిచేసేవారమై ఉండాలి, ఆత్మను రక్షించేవారమై ఉండాలి. ఆత్మల రక్షణ ఎక్కడ జరుగుతుందో అక్కడ యేసుక్రీస్తు వారు ఇంకా సజీవంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో మన సంఘంలో సజీవంగా క్రీస్తు ఉన్నారా? ఉన్నారా? ఉన్నారు అంటే ఆత్మల రక్షణ జరుగుతుండాలి. ఎందుకంటే ఆయన్ని అందుకోసమే దేవుడు చేయబట్టుకున్నారు, ఆదుకున్నారు. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. సఫలమగును ఎంత బాగుందండి మాట, ఎంత బాగుందండి మాట. ఆయన ఉద్దేశాలు సఫలం చేయాలంటే మనందరం కూడా నడుము కట్టాలి. క్రీస్తుని నమ్ముకున్నాం, ఆయన మన కోసం ప్రాణం పెట్టారు అని బాధపడుతుంటాం. దేవుడు ఆదుకున్న సేవకుడు ఆయన, మన కోసమే ఆయన ఆదుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఆయన దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లుగా కష్టపడాలంటే మనల్ని కూడా దేవుడు
ఆదుకోవాలి. ఆయన ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నడుచుకోవడానికి మీరు నేను సిద్ధంగా ఉన్నామా? నడుచుకోవడానికి దేవా, క్రీస్తు నడిచినట్టుగా నన్ను నడిపించు, క్రీస్తు సారూప్యతలోనికి నన్ను మార్చు, క్రీస్తు వలె పరిశుద్ధంగా నేను జీవించినట్లు నాకు సహాయం చేయి. అడగగలరా మీరు ఎవరైనా ఆయన్ని? తప్పక సహాయం చేస్తారు. తన పని కొరకు మనల్ని నిలబెట్టుకుంటారు. క్రీస్తు జ్ఞాపకాలు మనలో ఉండాలంటున్నాం. ఎందుకు ఉండాలి చెప్పండి? క్రీస్తు చేసినట్లుగా మనం పని చేయడానికి. అంతే కదా, క్రీస్తులో మనం ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలండి? ఆయన చేసిన పనిని కొనసాగించడానికి. ఆత్మల రక్షణ ఆగిపోకుండా అనేక ప్రాంతాలకు సాగిపోవాలంటే, అనేకులను రక్షించాలి అంటే, మనమందరం క్రీస్తుల వలె జీవించాలి. క్రీస్తు వలె జీవించాలి. యేసు క్రీస్తును పోలిన బ్రతుకు మనకు రావాలంటే దేవుడు మనల్ని ఆదుకోవాలి. ఆయన మనల్ని ఆదుకోవాలంటే క్రీస్తులా బ్రతకాలి. పవిత్రంగా పరిశుద్ధంగా మనం జీవించగలిగితే దేవుడు అంటారు, ఇదిగో నా సేవకుడు, నేను ఆదుకును నా సేవకుడు అంటాడు. ఆయన మనల్ని చూసుకోడా, మనల్ని చూసుకోడా. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. అంటే ఆయన సేవకుడు అంటే క్రీస్తే కాదు, క్రీస్తును పోలి బ్రతికే మనం కూడా. అలా మనల్ని బట్టి అనేకులను ఆయన ఈ లోకం నుంచి ఏర్పరచుకుంటారు. అందుకు మనం ఇష్టపడుతున్నామా? మన జీవితాన్ని ఆయన ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నామా? మన పాపం ప్రతిదాన్ని విడిచిపెట్టి ఆయన ఎదుట ఒప్పుకుని పరిశుద్ధంగా జీవించడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్న వారమైతే ఆయన ఆ మాట మన కోసమే అంటున్నారు, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ఇష్టడు. మనం ఉండాలి, మన కోసమే దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఆ విధంగా మనం జీవిద్దాం ప్రేమ వల్ల. ఏదో అలవాటు ప్రకారంగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు పొందొద్దు. ఆయనలా మార్పు చెందటానికి, ఆయన జ్ఞాపకాలు మనలో ఉంచుకుని ఆయనలా మనం జీవించడానికి, అనేకుల రక్షణార్థమై అవసరమైతే మన ప్రాణాలనైనా త్యాగం చేయడానికి జీవిద్దాం. అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మీ కృపే మమ్మల్ని బ్రతికిస్తుంది తండ్రి. మా రక్షకుడైన క్రీస్తు మీ సేవకునిగా, మీరు ఆదుకునే మీ సేవకునిగా, మీరు ఏర్పరచుకున్న వానిగా, మీ ప్రాణంను కిష్టుడిగా ఈ లోకానికి వచ్చి మా కోసం ప్రాణం పెట్టారయ్యా. నాయన, ఆయన పెట్టిన ప్రాణభిక్ష వలన మేము జీవించగలుగుతున్నాం. మా ప్రాణములను కూడా అనేకుల కొరకు నా తండ్రి పెట్ట బద్దులమై ఉన్నాం తండ్రి. నిర్వీర్యమైపోకుండా నా ప్రభువ, విజయులుగా నా తండ్రి ప్రాణాలకు తెగించిన ఆత్మను రక్షించే కార్యక్రమంలో ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని అనుసరించి జీవించే భాగ్యం మాకు మమ్మల్ని ప్రాధాన్యపడుతూ, ప్రతి విషయంలో మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తూ, పరిశుద్ధత మమ్మల్ని విడిచిపోకుండా మీరు కృప చూపండి తండ్రి. ఈ పాప లోకంలో నా తండ్రి మీరు చెప్పినట్టుగా జీవించటం బహు కష్టంగా ఉంది తండ్రి. నాయన, మీ కాపుదల మాకు ఇవ్వండి, మమ్మల్ని బ్రతికించండి, పరిశుద్ధులుగా జీవింపచేయండి. ప్రతి విషయంలో నా తండ్రి మమ్మల్ని ఆదుకుని మనం వేడుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. శ్యామ్ రికార్డ్ ఆప్షన్.